నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నిద్ర నిద్ర అనేది మనిషి యొక్క భౌతిక మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మేధో సంపత్తిపై కూడా ప్రభావం ఉంటుంది రాత్రి పూట కనీసము ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి పిల్లలైతే చంటి పిల్లలు చిన్నపిల్లలైతే తొమ్మిది నుంచి పదకొండు గంటలు నిద్రపోవాలి వృద్ధులైతే ఒక గంట తగ్గించి ఏడు గంటలన్నా కనీసం నిద్రపోవాలి రాత్రి పది గంటలకు పడుకుని ఉదయం ఆరు గంటలకు లేవాలి సూర్యోదయం అయ్యే సమయానికి నిద్ర లేవటం అనేది మంచి అలవాటు ఇంకా నిద్ర గురించి చాలా అపోహలు ఆందోళనలు ఉన్నాయి కొంతమంది మంచం ఎక్కిన తర్వాత గంట రెండు గంటలు దొర్లుతుంటారు నిద్ర రాదు నిద్ర ట్యాబ్లెట్లు వాడతారు నిద్ర ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు అది అలవాటైపోతుంది నిద్ర రావటం లేదని ఒక పెగ్గో రెండు పెగ్గులో మద్యం సేవిస్తారు అది కూడా మంచిది కాదు ఇంకా నిద్రలో కొంతమంది కలవరిస్తూ ఉంటారు మాట్లాడుతుంటారు ఆ నిద్రలో కలవరిస్తున్న సంగతి వాళ్ళకి తెలవదు పక్కన పడుకున్న వారికి ఆ గదిలో ఉన్నవారికి ఇతను మాట్లాడే మాటలు వినపడుతుంటాయి కొన్ని సందర్భాల్లో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలవదు ఇంకొక విచిత్రం ఏంటంటే కొంతమంది నిద్రలో లేచి నడిచి వెళ్ళిపోతుంటారు తలుపు బోల్టేజ్ ఉన్న తలుపు తీసుకుని నడిచి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి తెలవకుండానే ఈ విధంగా నిద్ర లేచి నడిచి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు రోడ్ల మీద వెళుతున్నప్పుడు వాహన ప్రమాదాలు కూడా గురయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళకి తెలవకుండా ఇలా నిద్రలోనే నడిచి వెళ్ళిపోవటం అనేది ప్రమాదకరము తక్షణమే న్యూరాలజీ డాక్టర్ని సంప్రదించి దానికి తగు పరిష్కారం అన్వేషించాలి కొంతమంది నిద్రలో గురక పెడతారు మనమేమనుకుంటాం గురకబెడుతున్నా అంటే గాఢ నిద్ర అనుకుంటాం గురక పెట్టి నిద్రపోవటం అనేది అది గాఢ నిద్ర కాదు సరైన నిద్ర కాదు గురక పెట్టడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి గొంతు మెడ పొట్టిగా ఉండటం వల్ల గొంతులో టాన్సిల్స్ లాంటివి ఉండటం వల్ల కొండనాలిక పొడుగు ఎక్కువ ఉండటం వల్ల ముక్కుల్లో కొయ్యి కండ పెరగటం వల్ల అనేక కారణాల వల్ల గురకొస్తుంది వస్తుంది కనుక గుర్రకతో వచ్చిన నిద్ర అది మనకు సంతృప్తికరమైన నిద్ర కాదు గుర్రక లేని నిద్రే గాఢమైన నిద్ర నిద్ర తక్కువైన వారికి ఏ విధమైన అనారోగ్యము ఏ విధంగా ఏ ఏ అవయవాలు పడుతుంది అని పరిశీలిస్తే ఒకటి నిద్ర తక్కువ అవటం వల్ల హార్ట్ అటాకు గుండెపోటు అధికంగా వస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి రెండు మెదడు యొక్క పనితీరుపై ప్రభావం ఉంటుంది విద్యార్థులు ఏకాగ్రతను కోల్పోతారు రాత్రి అంతా చదివి ఉదయాన్నే పరీక్షకు వెళ్తే వాళ్ళకి గుర్తు గుర్తురాదు ఆశించిన ఫలితాలు లభించవు కనుక పరీక్ష ముందు రోజు రాత్రి తప్పనిసరిగా ఎవరైతే ఎనిమిది గంటలు పడుకుంటారో వాళ్ళకొచ్చిన మార్కులు ర్యాంకులు ఇతరులకు రావు కొంతమంది నిద్రపోకుండా అవుట్ చేసి నిద్ర రాకుండా కొన్ని ట్యాబ్లెట్లు కూడా వాడి లేదు గంట గంటకి కాఫీ టీ తాగి చదువుతుంటారు దానివల్ల ప్రయోజనము లేదు కనుక మెదడుకి రా విశ్రాంతి ఇవ్వకుండా రెస్ట్ ఇవ్వకుండా రాత్రి అంతా మెదడు అలిసిపోయి నీ హాల్లో మెదడు నీకు సహకరించదు తెలిసిన అంశాలు గుర్తుకురావు అందువల్ల రాత్రి నిద్ర అనేది చాలా కీలకమైంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షలకు వెళ్ళేవారికి ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా రాత్రి ముందు రాత్రి నిద్రపోయి ఇక మూడు పిల్లల ఎదుగుదలకి ఒక హార్మోను గ్రోత్ హార్మోన్ అని విడుదలవుతుంది నిద్ర తక్కువ అవటం వల్ల గ్రోత్ హార్మోన్ విడుదల తక్కువై పిల్లలు పొట్టిగా ఉంటారు అంటే నిద్రపోయేవాళ్ళు బాగా నిద్రపోయే వాళ్ళు పొడుగవుతారు కలత నిద్ర సరిగా నిద్రపోని వాళ్ళు పొట్టిగా ఉంటారు పగలు పూట నిద్రపోవటం మంచిది కాదు పగల పూట నిద్రపోవటం వల్ల బద్ధకం పెరిగిపోతుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు నాలుగు నిద్ర లేమి వల్ల చర్మంపై కూడా దాని ప్రభావం పడుతుంది చర్మంపై ముడతలు రావటం కళ్ళ కింద నల్లడి చారులు డార్క్ సర్కిల్స్ రావటం చర్మంపై గుళ్ళలు పొక్కులు ముఖం మీద మొటిమలు రావటం జరుగుతుంది ఐదు నిద్ర లేనప్పుడు వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన వస్తాయి ముఖం డల్గా ఉంటుంది కళ్ళ ఉండదు అందం తగ్గిపోతుంది చర్మం నిగనిగలాడదు చర్మం పొడిగా ఉంటుంది తర్వాత ముఖం మీద ముడతలు చర్మంపై ముడతలు వెంట్రుకలు నల్లగా నల్లగా ఉండాల్సిన వెంట్రుకలు నిరిచిపోవటం వెంట్రుకలు రాలిపోవటం ఎన్ని ఛాయలు త్వరితగతిన ప్రవేశిస్తాం కారు నిద్ర లేని కారణం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో సునాయసంగా ప్రవేశించి వ్యాధులు వస్తాయి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా నిద్ర తక్కువ ఉన్న వారికి వచ్చే అవకాశం ఎక్కువ ఏడు పరిశోధనలో వెల్లడైన అంశం ఏంటంటే నిద్ర తక్కువ ఉండటం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది షుగర్ వ్యాధి ఉండి మందులు వాడుతున్నా ఇన్సులిన్ వాడుతున్నా నియంత్రణ సరిగా ఉండదు కనుక షుగర్ నియంత్రణ బాగా ఉండాలంటే నిద్ర కీలకం ఎనిమిది నిద్ర బాగా పోయేవారికి కంటి చూపు ఉంటుంది లేదా మస్కా కంటిలో రెటీనా పొర సరిగా పనిచేయని కారణం వల్ల కూడా కొంత చూపు తగ్గుతుంది తొమ్మిది నిద్ర తక్కువ ఉండటం వల్ల బీపీ నియంత్రణ సరిగా ఉండదు బీపీ ట్యాబ్లెట్లు వాడినా చాలా ఎక్కువ బీపీ రక్తపోటు ఉంటుంది పది రాత్రి నిద్రపోకుండా సరిగా నిద్రపోకుండా పగలు వాహనాలు నడిపటం వల్ల ట్రాఫిక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు వాహన ప్రమాదాలు చేసే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా దూర ప్రయాణం చేసేటప్పుడు రాత్రి నిద్ర లేకుండా పగలు వాహనం నడిపితే రెప్పపాటులో వాహనాన్ని డివైడర్ కొట్టడమో స్తంభాన్ని గుద్దటమో ముందు ఆగి ఉన్న లారీ గుద్దటమో జరుగుతుంది అందువల్ల నిద్ర అనేది చాలా కీలకము మనం ఎంత బిజీగా ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు నిద్రపోవాలి అంటే మన ఆయుష్లో మూడో వంతు ఆయుష్ తొంభై సంవత్సరాలు జీవించేవాళ్ళు ముప్పై సంవత్సరాలు నిద్రలో ఉంటారు అరవై సంవత్సరాలు మాత్రమే ఉంటారు అయినా నిద్రపోవటము వృధా అనే భావము సమంజసము కాదు ఎవరైతే గాఢ నిద్రపోతారో మిగిలిన పదహారు గంటలలో చక్కటి భౌతిక మానసిక ఆరోగ్యంతో మంచి జ్ఞాపక శక్తితో వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా రక్షించబడతారు కనుక ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటల పాటు రాత్రిపూట మాత్రమే పడుకోవటము ఆరోగ్యానికి మంచిది